ఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కలకుర్తి నుంచి పోటీ చేశారు. వారి ఒకసారి మాట్లాడడం బీసీలకు సంబంధించి ఇంత ముందే బీఎస్పీ పార్టీ ముందుంది కొట్లాడుతుంది, ఇప్పుడు ఈసారి రిజర్వేషన్ల తరఫున కూడా మళ్ళీ మీరు వచ్చి కొట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు ఇట్లా రేవంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పిన మాటను 42% అయితే రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించారు, అది కాకపోతే డిలే అయ్యడం వల్ల అది గణాలు జరగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది, కాబట్టి ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, మీరేమంటారు? నేను ఈ యొక్క సందర్భం ఒకటే తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలను దగా చేసినటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీలను మోసం చేసినటువంటి పార్టీ ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మొన్న ఎంపీ ఎలక్షన్లో భాగంగా నల్గొండ ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మటే మేము స్థానిక సంస్థలలో ఎలక్షన్ పెడతా అంటున్నాడు. మరి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నువ్వు ఇచ్చినటువంటి మాట, నువ్వు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఎక్కడ పోయింది? మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి గారి యొక్క సభలో మీరు ఏం చెప్పినాయి అంటే, సిద్ధారామయ్యను కర్ణాటక ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని బీసీ డిక్లరేషన్ మీరు అనౌన్స్ చేశారు. మేము స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, ఖచ్చితంగా కులగణన చేస్తాం. మీ రాహుల్ గాంధీ గారు జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ, ఆయనే చెప్పడం జరిగింది. ఏ మీరు ఎంత మందో మీకు అంత వాట అనేది ఉద్దేశం. మరి మీ యొక్క అధినాయకుడు యొక్క మాటనే మీరు తప్పుతున్నారంటే మీరు ఎలాంటి నాయకులు మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి కూడా బీసీ వ్యతిరేక నాయకుడుగా ఈరోజు ముద్ర పడతా ఉన్నాడు. మీరు ఏదైతే మాట ఇచ్చారో అసెంబ్లీ ఎలక్షన్ల ముందర బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలి. మీరు ఏదైతే అమలు చేయకుండా బీసీ జనగణన చేయకుండా రేపు మీరు ఎలక్షన్లకు అయితే పోతే స్థానిక సంస్థలలో మీకు 0 సీట్లు వచ్చే విధంగా ఈ బీసీ సమాజం మొత్తం ముందుని కొట్లాడుతుందని తెలియజేస్తా ఉన్నాం. మీకు ఏమి, మీరు 4% రెడ్డి సామాజిక వర్గం మంది ఎమ్మెల్యే పదవులు మీకే, మంత్రి పదవులు మీకే, ఎంపీ పదవులు మీకే. మరి 52 నుంచి దాదాపుగా 60% ఉన్నటువంటి బీసీ సమాజం మరి ఏం పాపం చేసిందని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, బీసీ సమాజం గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చే ఏ ఎలక్షన్లు అయినా మన నాయకులు ఎక్కడ నిలబడ్డా కూడా మన నాయకులు మనం గెలిపించుకున్నప్పుడే మనకు అధికారం వస్తుంది. అధికారం వచ్చిన ఎమ్మటే మనకు ఆత్మగౌరవం ఉంటుంది. అది స్థానిక సంస్థ సర్పంచ్ కానివ్వండి, వార్డ్ మెంబర్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, లోకల్ బడి ఎలక్షన్లు ఏదైనా కానివ్వండి, ఈ యొక్క ఎలక్షన్లో మన బీసీ నాయకులు ఎక్కడ నిలబడ్డా కూడా మా బీసీ సమాజం, ఎస్సీ సమాజం, ఈ వెనుకబడ్డ సమాజం, అందరం ఎస్సీ సమాజం ఒక్కటై స్థానిక సంస్థ మన వాళ్ళని గెలిపించుకోవాలి. వాళ్ళు రిజర్వేషన్ ఇస్తే ఇచ్చిండ్రు, ఇవ్వకపోతే స్థానిక సంస్థలలో మన యొక్క సత్తా చూపించి రేవంత్ రెడ్డికి చెంపపేట అనేది కలగాలని చెప్పేసరి నేను ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇది బీసీ నాయకులు చెప్తుంది, పార్టీలకు అతీతంగా మేము అందరం బీసీలం ఒకటైతాము, ఈ ప్రభుత్వంపై పోరాడతాము, మాకు ఏదైతే 42% రిజర్వేషన్ కావాలో వచ్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని పైన పొట్ట కొట్లాడతామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ సుజిత్, అక్షిత్, హైదరాబాద్.